ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ తర్జన భర్జనలు పడి ఈ ప్రకృతి ఏదో ఒకరోజు నాశనం అయిపోతుందని ఆలోచిస్తూ ఉన్నారు. ఒక పక్క శాస్త్రవేత్తలకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఈ ప్రకృతి ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అనే విషయమే ఇంతవరకు తేలలేదు. ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఎప్పుడు పుట్టినాయో శాస్త్రవేత్తల అంచనాకి ఇంకా దొరకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు నాశనం అయిపోతుందో ఎవ్వరికి అందట్లేదు. చాలా సంవత్సరాల నుంచి ప్రపంచం అంతం వచ్చేసింది, ప్రపంచం యుగాంతం వచ్చేసింది, భూమి ఆకాశం మొత్తం నాశనం అయిపోతాయి, ఇంకెవ్వరూ బ్రతకరు అని చాలామంది శాస్త్రవేత్తలు, బైబిల్ పండితులు, తత్వవేత్తలు అనేవాళ్ళు చెబుతూ ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మిన వాళ్ళు అది నాశనం కాకముందే మనమే చనిపోదామని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మాటల మీద వాళ్ళకంత గురి. దేవుని ఉగ్రత మనం తట్టుకోలేం కాబట్టి మనమే చనిపోదాం అనుకొని పెద్ద గంగాణంలో కూల్ డ్రింక్స్ కలుపుకొని, మన దేశం కాదులేండి ఫారిన్ దేశాల్లో, అందరు కలిసి తాగేసి మూకమ్మడిగా ఆత్మహత్యలు చేసుకున్నారు. దేవుని ఉగ్రత దినం, ప్రపంచం నాశనమయ్యే దినం అంటే దేవుని ఉగ్రత దినం కాబట్టి ఆ ఉగ్రత మనం తట్టుకోలేమని ఇలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎవరెవరో మాటలు విని. ఈ శాస్త్రవేత్తలందరూ ఆలోచించి ఇంతకీ ఈ భూమి ఒకరోజు నాశనం అయిపోతుంది, ఈ ప్రపంచం మొత్తం ఉండదు, అయితే ఎలా నాశనం అవుతుంది అనేది మాత్రం వాళ్ళు అంచనాలకు అందట్లేదు. కొంతమంది ఏమో ఒకప్పుడు జలప్రళయం వచ్చింది కాబట్టి జలప్రళయం వచ్చి ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది, ఆ మధ్య సునామీ వచ్చింది కదా 2004 అట్లా, అలా సునామీ వచ్చి ప్రపంచం అంతా మునిగిపోతుంది, సముద్రాలన్నీ పొంగి భూమి మీదకు వచ్చేస్తే భూమి మీద ఎవరో బ్రతకరు కాబట్టి ఇలాగ జలప్రళయం ద్వారా ప్రపంచం నాశనం అవుతుందని కొందరు, మరికొందరేమో పైనున్న గ్రహాలు చాలా ఉన్నాయి, నక్షత్రాలు చాలా ఉన్నాయి, అవి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి, అవి ఏవి కదలకుండా లేవు, ఆ తిరిగే క్రమంలో కొన్ని నక్షత్ర శకలాలు, ఒక్కొక్క నక్షత్రం భూమి కంటే కొన్ని వందల రెట్లు వేల రెట్లు పెద్దవి, మనకు భూమే పెద్దది అనుకుంటున్నాం, కొన్ని వందల వేల రెట్లు పెద్దవి ఆ నక్షత్రాలు, అవి తిరుగుతూ ఉన్న క్రమంలో వాటి ముక్కలు, వాటి యొక్క శకలాలు రాలిపోయి భూమి మీద పడితే భూమి వాటి శకలాల వలన మండిపోయి నాశనం అయిపోతుంది, అంటే గ్రహ శకలాల వలన భూమి నాశనం అయిపోతుందని కొంతమంది ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే ఆకాశము నుండి అగ్నిగంధకాలు కురుస్తాయి, అగ్నిగంధకాలు కురిసి భూమి మొత్తం నాశనం అయిపోతుంది అని మరికొంతమంది అంచనాలు వేస్తూ ఉన్నారు. వీళ్ళ అంచనాలు ఎంతవరకు రైటు అని మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఈరోజు ప్రకృతిని కలగటానికి, ప్రకృతిని కలిగించింది దేవుడు అన్న విషయం మనకు బైబిల్ ద్వారా అర్థమవుతుంది. ప్రకృతిని ఎందుకు కలిగించాడు, ప్రకృతిలో ఈ భూమిని మనుషులకు నివాసయోగ్యంగా ఎందుకు చేశాడు అని ఆలోచిస్తే భూమి మీద తన పిల్లలైన మనుషులు ఉన్నారు కాబట్టి. ఈరోజు ప్రపంచాలు ఎలా కలిగినాయో ఒకసారి మనం ఆలోచించగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చదువుదాం ప్రియులారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని అందును బట్టి ఈరోజు మనకి కనబడేవన్నీ కనబడని పదార్థములచే నిర్మించబడినవనివి విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. బాగా వినాలండి, ఈరోజు ప్రపంచములు, ప్రపంచం కాదు, మనకు తెలిసిన ప్రపంచం ఇదే, ప్రపంచములు దేవుని వాక్యము వలన, వాక్యము అనగానే మాట, వాక్కు, వాక్కు అనగానే
మాట. ఆ వాక్యవరయ్యానంటే యేసుక్రీస్తు వారు. దేవుని వాక్యము లేక వాక్కు ఎవరయ్యానంటే యేసుక్రీస్తు వారు. ఈరోజు మనకు కనపడుతున్నవి కనబడనివన్నీ ఎలా కలిగినాయి అని అడిగితే శాస్త్రవేత్తలేమో అదే కలిగిందండి అంటారు. బైబిల్ చెప్తుంది దేవుని నోటిలో నుండి వచ్చిన మాట వలన కలిగింది, దేవుని వాక్కు వలన కలిగింది అంటున్నాడు. యోహాను సువార్త 1:1-2 వచనాలు చూడండి. ఆది యందు వాక్యము ఉండెను, అంటే అసలు ఏమీ లేనప్పుడు ఉన్నదేంటి అంటే వాక్యము. వాక్యము దేవుని యొద్ద ఉండెను, సర్వశక్తిమంతుడైన దేవుని యొద్ద వాక్యం ఉంది. ఆ వాక్యమే యేసుక్రీస్తు వారు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము కూడా దేవుడై ఉండెను. ఆ వాక్యము సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది వాక్యము లేకుండా కలగలేదు. అంటే ఈరోజు ప్రపంచాలను నిర్మించింది ఎవరు అని మనం ఆలోచించగలిగితే వాక్యము. ఆ వాక్యము ప్రపంచాలను నిర్మించింది. కనబడేవి కనబడినవి. ఈరోజు మనకు కనపడుతున్న ఇవన్నీ కనబడని పదార్థాలతో దేవుడు నిర్మాణం చేశాడంట. ఎందుకు నిర్మాణం చేశాడు, దీని వెనక కారణం ఏంటి అని అడిగితే దేవుడు తన పిల్లలైన మనం బ్రతకటానికి. అందుకే యోబు గ్రంథము 37:38 యోబు గ్రంథము 37:12 చూద్దాం ప్రియులారా. సారీ, యోబు గ్రంథము 37:12 ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము. దేవుని వలన నడిపించబడినదై నరులకు నివాస యోగ్యమైన భూగోళం. చంద్రమండలం నివాసయోగ్యం కాదు, అంగారగ్రహం నివాసయోగ్యం కాదు. ప్రపంచంలో ఆకాశంలో ఎన్ని కోటానుకోట్ల నక్షత్రాలున్నా, ఎన్ని గ్రహాలున్నా, మనిషి నివసించటానికి యోగ్యంగా ఉన్న గోళం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం భూమి మాత్రమే. నరులకు నివాసయోగ్యమైన భూగోళం. ఈ భూగోళాన్ని, ఆకాశాలని, కోటానుకోట్ల నక్షత్రాలని, గ్రహాలన్నిటినీ చేసింది వాక్యము. అంటే దేవుడు వాక్యము ద్వారా నిర్మాణం చేశాడు. ఈ నిర్మాణం చేసిన దేవుడు మనుషులకు నివాసయోగ్యంగా దీన్ని ఉంచాడు. ఉంచిన దేవుడు ఒకరోజు నాశనం చేస్తాడు. ఇది శాస్త్రవేత్తలకి నిర్మాణం ఎలా జరిగిందో తెలియదు, ఎలా నాశనం అయిపోతుందో తెలియదు, అంచనాలు మాత్రం వేస్తారు. 1999కి నాశనం అవుతుందని కొంతమంది, 2000కి నాశనం అవుతుందని కొంతమంది, 2012కి నాశనం అవుతుందని కొంతమంది, ఇలా ఎస్టిమేషన్లు వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నారు, నాశనం కాలేదు, ప్రపంచం హ్యాపీగా ఉంది. కానీ ఒకరోజు నాశనం అవుతుంది. మరి ఎందుకు ఇలా ఉంది ఈరోజు భూమి నాశనం కాకుండా ఇలా ఉంది, ఎప్పుడు నాశనం అవుతుంది అని ఆలోచిస్తే శాస్త్రవేత్తల అంచనాలన్నీ తప్పైపోతాయి. శాస్త్రవేత్తల అంచనాలన్నీ తప్పైపోతాయండి. పేతురు గారు రాసిన 2:3-7 చదవండి ఒకసారి. పేతురు గారు రాసిన 2:3-7 అయితే ఇప్పుడున్న ఈ ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పు కొరకు నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. సీక్రెట్ అర్థమైందా మీకు? నిర్మాణం చేసింది వాక్యమే, లోకాలను కలిగించింది వాక్యమే. ఈరోజు ఈ భూగోళాన్ని, ఆకాశ మండలాన్ని మొత్తాన్ని భద్రపరుస్తుంది కూడా వాక్యమే. అయితే కొసమెరిపేంటో తెలుసా? అగ్ని కొరకు నిలువ చేయబడింది అంటున్నాడు. ఈ కట్టెలు ఎందుకు తెచ్చారంటే పొయ్యిలో పెట్టడానికి అన్నట్టు ఉంది. అర్థమవుతుందా?
ఇప్పుడున్న భూమి అంట అగ్ని కొరకు నిల్వ చేయబడి కాపాడబడుతుంది. ఒకప్పుడు నోవాహు గారు ఉన్న కాలంలో జలప్రళయంతో ఒకసారి నాశనం చేశాడు. కానీ ఒక వ్యక్తి కనపడ్డాడు నోవాహు గారు, ఆయన వలన మళ్ళీ సృష్టి క్రమం పొడిగించబడింది. అయితే ఇప్పుడున్న ఈ భూమి ఆకాశం వాక్యముతో కాపాడబడుతుంది. ఎందుకు కాపాడబడుతుందయ్యా అని అంటే అగ్నితో కాల్చేయటానికి కాపాడబడుతుందంట. ఈ విషయాలు శాస్త్రవేత్తలకు తెలియవు. గ్రహశకలాలు వచ్చి భూమి మీద పడి భూమిని ఢీకొని నాశనం చేస్తాయా? అగ్నిగంధకాలు పైనుండి కురిసి నాశనం చేస్తాయా? లేకపోతే భయంకరమైన వర్షాలు జలప్రళయం వచ్చి భూమి అంతా మునిగిపోయి నాశనం అయిపోతారా? ఇలాంటి అంచనాలు వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కాపాడబడుతుంది కేవలం వాక్యం వలనని. ఎందుకు కాపాడబడుతుందయ్యా అనంటే ఒకరోజు అగ్నితో కాల్చివేయటానికి కాపాడబడుతుంది అని. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు కలిగించాలి, ఎందుకు నాశనం చేయాలి అని మనం ఆలోచిస్తే, దేవుడు కలిగించిన ఉద్దేశం ఎవ్వరూ నెరవేర్చట్లేదు. దేవుడు అనుకున్న విధంగా ఎవరు బ్రతకనప్పుడు, నా పిల్లలు నాకు కాకుండా బ్రతుకుతున్నప్పుడు ఇంకెందుకు ఉంచాలి ఈ భూమిని అనుకుంటాడు కదా. ఒక వస్తువు మనం కొనుక్కున్నప్పుడు మనకు పనికి రాకుండా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తామండి? వస్తువు దాకెందుకండి? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి ఏమో వేరే వాడిని ప్రేమించింది. నాకు దక్కని ఈ అమ్మాయి ఇంకెవ్వడికి దక్కకూడదని యాసిడ్ దాడి చేయట్లా, కత్తులతో నరకట్లేదు. ఎందుకు ఆ పని చేశాడు వాడు? వాడు సాడిస్టు, వాడు సొంతం అమ్మాయి, వాడు సొంతం కాదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఈ ప్రకృతి, ఇందులో ఉన్న మనుషులందరూ దేవుని సొంతం. దేవుడు కలిగించిన ప్రకృతిలో, దేవుడు కలిగించిన ఆకారాలతో మనం బ్రతుకుతున్నాం. మన ఆయుష్, మన ఆకారం, మన ఎండింగ్ డే మొత్తం దేవుని చేతిలోనే ఉన్నాయి. దేవుడు ఇస్తేనే మనకి ఈ బ్రతుకుంది. అలాంటప్పుడు ఈ బ్రతుకు దేవుని కోసం బ్రతకకుండా మన కోసమే మనమే బ్రతికి, ఎవరి కోసం బ్రతుకుతుంటే ఎందుకు ఊరుకుంటాడు దేవుడు? అయినా ఓర్పు కలిగి సహిస్తున్నాడండి. అందుకే వాక్యం వలన భద్రం చేస్తున్నాడు. చదివాం కదా పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:7, ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము కొరకు అదే వాక్యము వలన అగ్ని కొరకు నిలువ చేయబడినదై ఆ వాక్యం వలన భద్రం చేయబడి ఉంది. ఇంతకీ ఎప్పుడు నాశనం అవుతుంది అగ్నితో ఈ ప్రపంచం ఎప్పుడు నాశనం అవుతుంది అని అడిగితే, అసలు ఈ భూమి నాశనం అవటానికి కారణాలేంటి? భూమితో పాటు ఆకాశమండలంలో ఉన్న ఒక నక్షత్రాలు, ఆకాశం మొత్తం నాశనం అవుతాయా అని ఆలోచిస్తే, భూమి లేకపోతే ప్రపంచంలో ఏ గ్రహం ఉండదు, ఏ నక్షత్రం ఉండదు, ఏ ప్రకృతిలో ఏమీ కనపడదు. ఎందుకని భూమికి వాటికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తే, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం, కీర్తన గ్రంథం 19:1, 2, 3, 4 వచనాలు చదువుదాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అందంతటా. ఏంటంటే వాటి కొలనూలు వేటిది? పగలు, రాత్రి, ఇంకా నక్షత్రాలు, ఇవన్నీ ఆకాశ మండలంలో ఉన్న అన్ని కొలనూలు అంటే వాటి అన్నిటి కీ పాయింట్ ఎక్కడుందంట? భూమి మీద ఉందంటున్నాడు. చూడండి, వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. వాటికి భూమికి కనెక్షన్ ఏమన్నా ఉందా? ఉందంటారండి జ్యోతిష్కులు. ఆ గ్రహం నీ మీద ప్రభావం చూపిస్తుంది అంటాడు.
వీడు చూసి వచ్చినట్టు గ్రహాన్ని ఇతనే తయారు చేసినట్టు. ఫలాని గ్రహ ప్రభావం వల్ల నీకు ఇది జరుగుతుంది అంటాడు. ఆడికి అసలు ఏ గ్రహం వల్ల ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ వాటికి మనకి మాత్రం కనెక్షన్ ఉంది. ఏంటా కనెక్షను అని అడిగితే యోబు గ్రంథం 38:33. యోబు గ్రంథము 38:33. ఆకాశ మండలపు కట్టడలు నీ వెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా? ప్రభుత్వం అంటే కేంద్రం కదా. మనకి ప్రభుత్వం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్కి. ఎక్కడుంది? అమరావతి కదా. భారతదేశానికి ప్రభుత్వం ఢిల్లీ ఉంది. అక్కడ ప్రభుత్వం పడిపోతే అందరం పడిపోతాం, పార్టీ మారిపోద్ది. ఆకాశమండలపు కట్టడలు, కట్టడలు అంటే నిర్మాణాలు, కోటానుకోట్ల నక్షత్రాలన్నీ కట్టడలు, వాటన్నిటికీ ప్రభుత్వం ఎక్కడుందంట? అంటే వాటన్నిటినీ పరిపాలించేది భూమి మీద ఉన్న మనిషి. ఆకాశమండలపు కట్టడలు నీ వెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా? అంటే ప్రభుత్వాన్ని స్థాపించింది దేవుడే. ఎక్కడ పెట్టాడు ప్రభుత్వం? భూమి మీద ఉంది. వేటికి? కోటానుకోట్ల నక్షత్రాలకి, గ్రహాలకు అన్నిటికీ కేంద్రం భూమి. బండి చక్రం కానీ సైకిల్ చక్రం కానీ చూసే ఉంటారు మీరు. చుట్టూ రిమ్ ఉంటుంది, మధ్యలో హబ్ ఉంటుంది. హబ్కి రిమ్కి ఏముంటాయి కనెక్షన్లు? హబ్కి రిమ్కి కనెక్షన్ ఏముంటుంది చెప్పండి? స్పోకులు ఉంటాయి కదా. హబ్కి రిమ్కి కనెక్షను స్పోకులు ఉంటాయి, సువ్వలు ఉంటాయి. ఇప్పుడు హబ్ దగ్గర నుంచి చుట్టూ ఉన్న రిమ్ముని కలిపేది స్పోకులు. అర్థమవుతుందా మీకు? సెంటర్లో హబ్ ఉంటుంది, స్పోకులు ఉంటాయి, చుట్టూ రిమ్ ఉంటుంది. ఇప్పుడు హబ్బు పాడైపోయి ఇరిగిపోయింది అనుకో, సెంటర్లో ఉన్న హబ్బు ఇరుసు, స్పోకులు రిమ్ము ఏమైపోతాయి? స్పోకులు రిమ్ ఏమైపోద్ది చెప్పండి? సెంటర్ పగిలిపోతే మొత్తం సతికిలు పడిపోద్ది. మీకు అర్థమవుతుందా? ఇరుసు విరిగింది, అప్పుడు చక్రం మొత్తం ఏమైద్ది? సతికిలు పడిపోద్ది. ఈరోజు ఆకాశ మండలపు కట్టడాలన్నిటికీ కేంద్రం ఏదంట? భూమి. అయితే భూమే పోయిందనుకోండి, అంటే ఇరుసు సెంటర్ పాయింట్, ఇది పాడైతే ఆకాశంలో ఏదైనా ఉంటుందా? ఏముండదండి. హబ్బు ఇరుసు అంటాం కదా, సెంటర్లో ఉండేది, అది పగిలిపోతే చుట్టూ ఉన్నదేది మిగలదు. అందుకే దేవుడు ఆకాశ మండలపు కట్టడలకు ప్రభుత్వాన్ని భూమి మీద స్థాపించాడు. అసలు భూమి ఎందుకు నాశనం అవ్వాలి? భూమి ఎందుకు నాశనం అవ్వాలి? దేంతో నాశనం అవుతుంది? ఆశ్చర్యపోతారు ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత మీరు. శాస్త్రవేత్తల అంచనాలన్నీ తలకిందులయ్యే విధంగా దేవుడు చెప్పాడండి మాటలు. గ్రహశకలాలు పడి పాడైద్దా? అగ్నిగంధకాల గురించి పాడైద్దా? లేకపోతే జలప్రళయం వచ్చి పాడైద్దా? ఎలా నాశనం అయిపోతుంది? భూమి నాశనం అయితే చుట్టూ ఉన్న గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, ఆకాశాలు కానీ మొత్తం ఏమైపోతాయి అని అంటే మొత్తం నాశనం అయిపోతాయి. ఎలా అవుతాయి, ఎందుకు అవుతాయి అని అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో అయిపోతాయి. ఇప్పుడు చదువుదాం పేతురు గారు రాసిన 2:10-11 చదవండి. పేతురు గారు రాసిన 2:10-11. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఎక్కడికి నుంచి, ఎక్కడికి వస్తుంది? భూమి మీదకి వస్తుంది ప్రభువు రోజు. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములంటే గాలి, నీరు, భూమి, ఆకాశము, అగ్ని, వీటన్నిటినీ కలిపి పంచభూతాలు అంటారు.
పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఎలా కాలిపోతాయి? ఎందుకు కాలిపోతాయి? కాల్చడానికేనా దేవుడు పుట్టించింది? వాక్యము వలన నిర్మాణం చేసిన దేవుడు, అదే వాక్యం వలన భద్రపరిచిన దేవుడు, అదే వాక్యము భూమి మీదకు వస్తే పంచభూతాలు, ఆకాశము మొత్తం ఏమైపోతాయంట? లయమైపోతాయి, కాలిపోతాయి అంటున్నాడు. ఇంతకీ దీన్ని కాల్చే నిప్పెక్కడుందో చెప్పండి. స్టవ్ వెలిగించుకుంటే సిలిండర్లో నుంచి గ్యాస్ అయిపోయేదాకా స్టవ్ మండుతూనే ఉంటుంది. ఆ గోదావరి జిల్లాలో అప్పుడప్పుడు గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది కదా, బ్లో అవుట్ అవుతూ ఉంటుంది గ్యాస్ నిక్షేపాలు. ఎక్కడో పైపు లీక్ అయిపోయి మండుతూ ఉంటుంది. వారమో 10 రోజులో 20 రోజులో మండిద్ది, గ్యాస్ అయిపోగానే ఆరిపోద్ది. అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి. ఎన్ని రోజులు అందులో ఉన్న ఆ లావా బయటకు వచ్చే వరకు అది మండుతూనే ఉంటుంది. లావా బయటకు వచ్చి ఆరిపోగానే అగ్నిపర్వతం చల్లారిపోద్ది. మరి భూమి మొత్తం, ఆకాశం మొత్తాన్ని తగలబెట్టాలంటే పెట్రోలా, డీజిలా, గ్యాసా? అసలు దీనికి నిప్పంటిచ్చే దేంతో? ఎంత పెద్ద ఈ విశాలమైన ఈ ప్రకృతి మొత్తాన్ని ఎలా నాశనం చేయగలరు అని అంటే నిజంగా ఆశ్చర్యపోయే సమాధానం దేవుడు రాయించాడండి. ఒకసారి యాకోబు పత్రిక 3:5-6 యాకోబు పత్రిక 3:5-6 అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమై ఉన్నను, బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడి పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగచేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ఆ కొంపలో చిచ్చు పెట్టాడండి పలానుడు. కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. విన్నాం కదా ఈ మాటలు. చిచ్చు పెట్టడం అంటే ఏంటి? చిచ్చుబుడ్డ ఎలిగేయటమా? చిచ్చు పెట్టడం అంటే అలా ఒకసారి రగలు చేయటం, చిన్న మాట ఆమెకి ఈయనకి చెప్పేయటం, ఆ కుటుంబం మొత్తం కొట్టుకు చావటం. అంటే ఒక కలహం వచ్చే మాట చిచ్చు పెట్టడం అంటే. అది దేంతోనంట? నాలుక అగ్నియే అన్నాడు చూడండి అక్కడ. ఈ నాలుక పాప ప్రపంచమై నీ శరీరం మొత్తానికి మాలిన్యము కలుగజేయుచు, అంత మాత్రమే కాకుండా ప్రకృతి చక్రం అన్నాడు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. నరం లేని నాలుక అంటాం కదా, ఇది అగ్ని అంట. జమదగ్ని కాదు, దానికంటే పవర్ఫుల్, అణుబాంబుల కంటే పవర్ఫుల్ ఇది. అందుకే దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? ఎప్పుడు తడిగా ఉండి లాలాజరం ఊరే 2 దవడల మధ్య లోపల పెట్టాడు దీన్ని. ఎప్పుడు నాంతూ ఉండాలా? ఆ నానకుండా అది వేడెక్కిందనుకోండి, ప్రపంచం మొత్తానికి కాదు ప్రకృతి చక్రానికి అగ్గిపుల్ల గీసొదిలిద్దంట. పాప ప్రపంచమై సర్వం శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఉందా ఈ నాలుకి కనెక్షన్ ఎక్కడుందో తెలుసా? నరకంలో నుంచి ఉంది అగ్ని కనెక్షన్, కరెంట్ అక్కడి నుంచి వస్తుందంట దీనికి. సర్వశరీరానికి మాలిన్యం కలుగజేసింది గాక మొత్తాన్ని నాశనం చేసిద్దంట చిన్న నరం లేని నాలుక. నమ్మొచ్చా నమ్మకూడదా? నమ్మాలి. దేవుడు చెబితే
నమ్మాలి. లేదంటే మన కళ్ళ ముందు జరుగుతున్న విషయాలన్నా మనకు అర్థం కావాలి. ఈరోజు ఒక మనిషి మనిషి కొట్టుకు చావటానికి కారణం ఏం చెప్పండి? అందరికీ తెలిసిన ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే, అంటే నోరు ఏమన్నా పాశికంపు కొట్టేదా, లేకపోతే కాల్గేట్ టూత్పేస్టో క్లోజప్తోనో బ్రష్ చేయకుండా ఉన్న నోరా? నోరు ఎందుకు కంపా? నువ్వు ఏ టూత్పేస్ట్తో బ్రష్ చేసినా, లవంగా ఉన్న టూత్పేస్ట్తో బ్రష్ చేసినా, నీ టూత్పేస్ట్లో ఉప్పు ఉన్నా, నీ మాట సరిగ్గా లేకపోతే నీ నోరు కంపే. అమ్మో ఆమె జోలికి బాగకూడదు, ఆమె నోరు తిరిగితే కంపే అంటారు. ఆమె ఏ పేస్ట్తో దోవకున్నా సరే కంపే. ఎందుకు? మాట సరిగ్గా లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. అంతేనా? నోరు మంచిదైతే ఊరు మంచిదని ఎందుకన్నారో తెలుసా? ఊరెప్పుడు చెడ్డదే, కానీ నీ నోటిని బట్టి ఊళ్ళో వాళ్ళ స్పందన నీ మీద ఉంటుంది. నీ నోరు కాచుకుంటే చాలా ధన్యులు. నోరు కానీ రెచ్చిపోయిందనుకోండి, ఇంకా నీకు ఈ విమానం మోత మోగింది. అందుకే భక్తులైన జ్ఞానులు కొన్ని మాటలు మనకు తెలియచేశారండి. దేవుని మాటలు అంటే ఏదో ఇలా విని ఇలా విడిచిపెట్టే కాదు, నీ జీవితానికి ఇవి అన్వయించుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. ప్రకృతి నాశనం కాకుండా కాపాడగలిగింది ఇదే నాలుక. ప్రకృతి నాశనం చేయటానికి కూడా నిప్పు పెట్టేది కూడా ఇదే నాలుక అంట. అంత పవర్ఫుల్ ఈ నాలుక. ఆ నాలుక గురించి కొన్ని మాటలు చెప్పాడు దేవుడు. ఒకసారి అవి మనం చదవగలిగితే, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు అంటే నువ్వు పరలోకం వెళ్ళాలన్నా నీ నాలుక మీద ఆధారపడి ఉంది, మరణం నరకానికి వెళ్ళాలన్నా నీ నాలుక మీదే ఆధారపడి ఉంది. లేదు, లోకపరంగా మనం ఆలోచిస్తే నువ్వు బ్రతకాలన్నా నీ మాటను బట్టి ఉంటుంది, నువ్వు వెంటనే చచ్చిపోవాలన్నా నీ మాటను బట్టే ఉంటుంది. ఇప్పుడు కానీ నువ్వు ఇమ్మీడియట్గా ఆ రాజధానికి వెళ్ళి, లేదా ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళి, లేదా పోలీసు డిఐజీ ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళిపోయి భయంకరమైన బూతులు తిట్టి ఆయన చంపడానికి ట్రై చేసావనుకో, నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఏమైపోద్ది? అసలు వాళ్ళు కొడతానికి వచ్చినా నువ్వు బాబు 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 అని నమస్కారం చేసి దండాలు పెట్టి క్షమించు క్షమించాను అనుకో, ఏం చేస్తాడు? అంటే నువ్వు బ్రతకాలి, క్షమించబడాలన్నా నీ మాటను బట్టే ఉంటుంది. తన్నులు తిని ఒళ్ళు హోనం చేసుకోవాలన్నా నీ మాటను బట్టే ఉంటుంది. అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం, పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. చాలమ్మ, పెదవుల వలన దోషం. పెదవుల వలన దోషం ఏంటి? లిప్స్టిక్ రాసుకోవటం రాసుకోకపోవటమా? పెదవుల వలన దోషం అంటే మాట వలన దోషం. అనకూడదు అనుకుంటూనే అనేసానండి, నోరు జారేసాను, తప్పు. అనకూడదు అనుకుంటూనే అనేసాను, అన్న తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకోగలవా? అందుకే పేకాటోడు ఒక మంచి సూక్తి చెప్పాడు, పేకాటాడేవాళ్ళు, అరే కాలు జారినా తీసుకోవచ్చు కానీ కార్డు మాత్రం జారకూడదు అన్నాడు. పేకాటలు కార్డు అంట. కాలు జారినా తీసుకోవచ్చు, కార్డు జారినా తీసుకోవచ్చు, కానీ మాట జారితే మాత్రం తీసుకోలేరండి. అన్న తర్వాత వెనక్కి వచ్చిద్దా మాట? రాదు. అవతల వాళ్ళ హృదయంలో ఆ మాట గుచ్చుకుంటుంది. నువ్వు అప్పుడు పలాని మాట అన్నావని చచ్చిపోయేదాకా మర్చిపోరండి. పలాని ఫంక్షన్లో నన్ను అవమానపరిచే మాట నువ్వు అన్నావు, నా జీవితంలో నిన్ను మర్చిపోలేను. మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నానంటావు. అదే అందాం అనుకుని ఆపేసుకున్నావు అనుకోండి,
నువ్వు ఆపుకున్నావు అన్న విషయం అవతల వాళ్ళకి తెలీదు. కాబట్టి మాట అనే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించి పలకాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. నీ దేహము శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటున జరిగినదని దూత ఎదుట చెప్పకము. అదే ఇప్పుడు నేను చెప్పిన వివరణ. ఆడు ఎందుకు తండ్రులు తినరా అంటే నోరు జారాడండి. పళ్ళంట నోట్లో ఉన్న పళ్ళు నాలుగుకు భయపడతాయంట. నువ్వేదో ఒకటి వాగేసి సైలెంట్గా లోపల పడి ఉంటావు, రాలిపోయేది మేమని. ఎందుకు పళ్ళు రాళ్ళు కొడతారు? ఏదో ఒక డైలాగు తప్పుగా మాట్లాడితే. దాన్ని పోయే అమ్మాయిని ఎవడొకడో ఏదో ఒకటి కోత కూసాడు అనుకో, చెప్పు తెగిద్ది అంటదా తెంపేసిద్దా? చెప్పు తెగితే జరిగే ఫలితం ఏంటి? పళ్ళు రాలిపోతాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీ దేహము శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన రానీయకము. ఒళ్ళంతా ఇంత శరీరం కూడా, కండలు తిరిగిన శరీరం కూడా నోటికి భయపడిపోవాలి. ఎందుకని? ఊరు మంచిదైతే కాదు, నోరు మంచిదైతే ఊరు మంచిది, నోరు చెడ్డదైతే ఊళ్ళో వాళ్ళందరిది అంటారు. ఎన్ని మంచి మాటలండి బైబిల్లో. అవి పాటిస్తే నిజంగా అద్భుతం ప్రియులారా. నీ దేహము శిక్షకు గురైందంటే కారణం ఏంటంటే నువ్వేదో నోరు జారి అనరాని మాట అన్నావని అర్థం. కాబట్టి మాట అనే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక మాట మనిషిని బ్రతికిస్తుంది, ఒక మాట మనిషిని చంపుతుంది. తెలుసా? కత్తి అవసరం లేదు, బాంబు అవసరం లేదు, ఉరితాడు అవసరం లేదు, పురుగు మందు అవసరం లేదు, కిరసనాయిల్ అవసరం లేదు, గ్యాస్ స్టవ్ అవసరం లేదు. మాట చాలు మనిషిని చంపటానికి. ఏమంటే మాటకి మనిషి చనిపోతాడా? అవును, చనిపోతాడు. 10th తప్పాడు కొడుకు, వచ్చాడు సిగ్గుపడుతూ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు. ఏంట్రా పరిస్థితి? నీకోసం ఎంత పెట్టుబడి పెట్టావు, ఎన్ని ఫీజులు కట్టావు, ఎన్ని బట్టలు కొన్నావు, ఎంత ఖర్చు పెట్టి ఇలా చదివిస్తే నువ్వేం చేసావు? సరిగ్గా చదవకుండా ఫెయిల్ అయ్యావు. నీ బతుకెందుకురా, చావరాదా అన్నారనుకోండి, వాడికి రోషం వచ్చింది వెంటనే. అలా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అసలు తల్లిదండ్రులు అంటారేమోనని వాళ్ళు అనకముందే వెళ్ళిపోయి రైలు కింద తలబెట్టిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎందుకు చనిపోయారు వాళ్ళు? ఎందుకు చనిపోయారు? తల్లిదండ్రులు అంటారేమో, నీకు ఇంత పెట్టుబడి పెట్టి చదివిస్తే నువ్వేం చేసావు, మాకు అవమానం తెచ్చావు, ఈ బ్రతికెందుకు రా, చావురా అని అంటారేమోనని వీడే ముందే చనిపోతున్నాడు. ఒకవేళ అలాంటి ఆలోచన వాడికి రాకపోయినా వీళ్ళు ఎప్పుడైతే ఆ మాట అంటారో ఏమైపోద్ది? చనిపోతారు. ఇలాగే భార్యాభర్తలు కొట్టుకు చచ్చిపోతున్నారు. సీక్రెట్ తెలుసా మీకు? తన్నులు తినే భార్య ఉందనుకోండి, వాళ్ళకి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఇందాక చదివాం, నీ దేహమునకు శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన రానీయకము. వాడు తాగొచ్చి కొడతానే ఉంటాడు, ఏం ఎదురు తిరుగుతూనే ఉంటుంది. కొడతావా? కొట్టు చూద్దాం, కొట్టు చూద్దాం అంటే వాడు కొడతానే ఉంటాడు. అవునా? ఏం చేస్తావో చేసుకో అంటుంది, అయినా కొడతానే ఉంటాడు. అదే నోరు మూసుకొని ఉరుకుందనుకో, ఏం చేస్తాడు? కొట్టి కొట్టి అలసిపో, ఆడే మానేస్తాడు. లేకపోతే బలహీనమైన ఘటాన్ని కదయ్యా, ఆడమనిషిని కదా, నిన్ను కొట్టలేనని కదా ఇన్ని దెబ్బలు కొడుతున్నావు, సరే కొట్టుకో చంపుకో నీ ఇష్టం అని ఒక్క మాట అని మెదలకుండా ఊరుకుందనుకో, వాడు ఏం చేస్తాడు? చి, నిన్ను కొట్టిన ఒకటే, కుక్కను కొట్టిన ఒకటే అని కొట్టేయటం మానేస్తాడు. కొడుతూనే ఉన్నాడంటే కారణం ఏంటంటే ఏం పుల్లలు పెడుతూనే ఉంది. దేంతో? నోటితో. అందుకే దేహం దెబ్బలకు పడతాయి దేహం మీద అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వేదో కాని మాట అన్నావనండి. చాలా మాటలు ఉన్నాయి ప్రియులారా బైబిల్లో.
అద్భుతమైన మాటలు దేవుడు రాయించాడు, నోరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మగవాణ్ణి చేశాడు, వాడు నాలికుంది, పళ్ళున్నాయి, నోరున్నాయి, అన్ని అవయవాలు మనకున్నట్టే ఉన్నాయి, కానీ మాటలు లేవు అక్కడ. మరి నీకు మాట ఇచ్చాడు, పక్షులను సృష్టించాడు, జంతువులు సృష్టించాడు, ఎన్నో జీవరాశులను సృష్టించాడు, మనకున్నన్ని మాటలు వాటికి లేవండి. ఒక్కటే సౌండ్ వాటికి అంతే, కాకి కావు కావు అన్ను, ఆవు అంబా అన్ను, కుక్క బౌబౌ అన్ను, పిల్లి మ్యావు అన్ను. మనిషి మాత్రం ఎన్నో మాటలండి. కాకి నన్ను తిట్టిందండి అందుకే కాల్చేసాను అంటావా, పిచికి ఎక్కిరిచ్చిందండి అంటావా, అవేమి చేయలేవు. ఒకటే మాట, వాటి సౌండ్ అదే. ఏడుపు వచ్చిన అదే సౌండు, నవ్వు వచ్చిన అదే సౌండు, సంతోషం వచ్చిన అదే సౌండు. సౌండ్లో కొంచెం మార్పు ఉంటుంది, అది వాటికే తెలుసు. కానీ మనిషి ఎన్ని రకాల మాటలండి. ఒక మాట మనిషిని చంపగలదు, ఒక మాట మనిషిని బ్రతికించగలదు. అందుకే యేసుక్రీస్తు వారు బ్రతికిన కాలంలో ఆయన మాటలకి ఆశ్చర్యపోయారండి భక్తులు. ఉన్న జనాలు ఆయన మాటలు చూసి ఆశ్చర్యపోయారు. ఒకసారి లూకాసు వార్త నాలుగవ అధ్యాయము 22వ వచనం చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 4:22 వచనం, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాట. దయగల మాట, మాటలు ఏముంది, దయ ఉంది, అందుకే దయామయుడు అన్నారు. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటకు ఆశ్చర్యపడ్డాడంట. అంటే మాటలో ఏం కనపడింది, దయ కనపడింది. అందరూ సాక్ష్యం చెప్పారని ఉంది చూడండి, అక్కడ ఉందా, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చిరి. అంటే ఆయన మాటలు ఎలా ఉంటాయి అంటే దయతో కూడిన మాటలు ఉంటాయి. ఇప్పుడు నీ గురించి అందరు ఏం సాక్ష్యం చెప్తున్నారు, అబ్బో అవనొట్టు నోరేయలేము, ఆడు భయంకరమైన బూతులు తిడతాడండి, నోరు తెరిచామంటే చెవులు మూసుకోవాల్సింది. అవి ఎవరు వినలేము ఎవరం, అంత భయంకరమైన బూతులు. ఒక్కొక్కళ్ళు ఉంటారు మాట్లాడిందే మాట్లాడతారు, ఏం మాట్లాడారో వాళ్ళకు కూడా అర్థం కాదు. మనకు సెల్ ఫోన్లో టాక్ టైం వేసుకుంటాం, బ్యాలెన్స్ కదా, టాక్ టైం బ్యాలెన్స్ వేసుకుంటాం కదా, అది నెలకు కావచ్చు, రోజుకు కావచ్చు, 3 నెలలకు కావచ్చు. ఈ బ్యాలెన్స్ వేసుకున్న తర్వాత ఆ టైం అయిపోగానే నువ్వు మాట్లాడుతూ ఉంటావు, అవతలోడికి వినపడిద్దా, ఏమైపోయింది, టాక్ టైం అయిపోయింది. దేవుడు కూడా ప్రతి మనిషికి టాక్ టైం పెట్టాడు. తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చినప్పుడు నీ టాక్ టైం కేవలం అరుపులు సౌండ్లే, ఎదిగే కొద్దీ పదాలు ఒక్కొక్కటి, అమ్మ, అత్త, తాత, ఇలాంటి పదాలతో టాక్ టైం స్టార్ట్ అయింది. ఈ టాక్ టైం నువ్వు ముగిసే వరకు, నీ జీవితం ముగిసే వరకు కొనసాగుతూనే ఉంటాయి. దీంట్లో ఏ మాటలు ఎలా మాట్లాడావు, ఎవరితో ఎలా మాట్లాడావు అనేది లెక్క పెడతాడా లేదా దేవుడు? టెలికమ్యూనికేషన్ వాళ్ళే నీకు అమౌంట్ తీసుకొని నీ దగ్గర, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడాలి, ఇంతకు మించి టైం అయిపోతే నీకు మాటలు మాట్లాడుకున్నా నీలో నువ్వు మాట్లాడుకోవాల్సిందే తప్ప, ఎవరితో మాట్లాడాలనుకున్నావో వాళ్ళతో మాట్లాడే అవకాశం కోల్పోతావు అన్నాడు లోకంలో ఉన్న ఈ నెట్వర్క్ వాళ్ళు. మరి దేవుడు ప్రతి మనిషికి టాక్ టైం ఇచ్చాడు. ఆ మాటలు ఎలా మాట్లాడుతున్నావు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు, అనవసరంగా మాట్లాడుతున్నావు, ఊరక వాగేస్తూ ఉంటారండి. ఫ్రీ టాక్ టైం కదా అని కూరల గురించి, పచ్చళ్ళ గురించి, చీపుర్ల గురించి, ఇల్లు ఊడిసావా లేదా, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు లేడీస్. కొంతమంది ఏంటంటే నాది ఫ్రీ టాక్ టైంలే అంటారు. ఫ్రీ టాక్ టైం అయినా ఎంతసేపు, వాళ్ళు ఇచ్చిన గడువు ముగిసే వరకు. ఇప్పుడు దేవుడు కూడా నీకు ఫ్రీ టాక్ టైం ఇచ్చాడు, అందులో దయగల మాట ఉందా, కఠినమైన మాట ఉందా,
ప్రకృతి చక్రానికి చిచ్చుపెట్టే మాట ఉందా? ఏ మాట ఉన్నాయండి? యేసుక్రీస్తు గురించి ఆ కాలంలో ఉన్న ప్రజలు ఏమని సాక్ష్యం చెప్పారు? సాక్ష్యం మాత్రమే కాదు, ఆశ్చర్యపోయారంట. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటకు వారు ఆశ్చర్యపోయారు. ఆయనది దయగల మాట మాత్రమే కాదండి, ఆ మాట మనిషిని బ్రతికించే మాట అంట. దయతో ఉన్న ఆ మాట జీవాన్నిచ్చే మాట అంటండి. యోహాను గారు భక్తుడు రాశాడు 6వ అధ్యాయము యోహాను సువార్తలో. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తామయ్యా, ఎక్కడికి వెళ్ళినా పనికిమాలిన మాటలు మాట్లాడేవాళ్ళే తప్ప మంచి మాటలు మాట్లాడేవాళ్ళు లేరయ్యా. నీ మాటలో నిత్య జీవం ఉంది, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అంటున్నాడు. పేతురు గారికి అర్థమైపోయింది, మిగతా వాళ్ళ మాటలన్నీ ఇక్కడ బ్రతికిస్తాయేమో. మాటలు చెప్పుకొని పూటలు గడిపేవాళ్ళు ఉన్నారు కదా, మాటలు చెప్పి పూటలు గడుపుతారు, పని మాత్రం ఏం చేయరు. కానీ యేసుక్రీస్తు వారి మాట ఎలాంటిదంట? నిత్య జీవపు మాటలు గలవాడు నీవే అన్నాడంటే ఇంకెవ్వరు లేరండి. మాట నిన్ను బ్రతికిస్తుంది, చనిపోయినా బ్రతికిస్తుందంట. ఒక మనిషి చనిపోతే బ్రతికించే మాట ఏముందో చెప్పండి. యేసుక్రీస్తు మాట తప్ప మరి ఎవరి మాట ఎవరిని బ్రతికించలేదు. మనకు తెలుసు అదే యోహాను సువార్తలో మరియా మార్తల సహోదరుడైన లాజరు చనిపోయాడు. ఒక లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు, గుడ్డలతో చుట్టేశారు ఆయన్ని. చుట్టేసి తొలిచిన రాతి సమాధిలో పెట్టేసి సమాధికి సీలేసేసారు. 4 రోజులైంది అప్పటికైనా సమాధిలో ఉండి, ప్రభువా నువ్వు ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదన్నారు సహోదరిమణులు. ఎక్కడ పెట్టారు సమాధి, ఏ సమాధిలో పెట్టారు వెడదాం పద అంటే, వద్దు ప్రభువా సమాధి మూత తెరిస్తే కంపు కొట్టిద్ది అన్నారు మరియా మార్తలు. పదండి వెళదాం చూద్దాం, నా మీద విశ్వాసం లేదా అని అడిగితే, మృతుల పునరుద్ధానంలో లేపుతామని మాకు తెలుసు ప్రభు అన్నారు. ఇప్పుడు లేపుతాడనే విశ్వాసం వాళ్ళకి లేదు. అలాంటి స్థితిలో యేసుక్రీస్తు వారు సమాధి దగ్గరికి వెళ్ళి ఏమని పిలిచాడో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయము వచ్చిన వచ్చి 41 నుంచి చూద్దాం, 40 నుంచి చూద్దాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసేయండి అన్నాడు. రాయి తీసేశారు, సమాధి మీద ఉంచిన రాయి తీసివేయగానే ఏమన్నాడు యేసు? కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి ఎల్లప్పుడూ వినుచున్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ చెప్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నాకు తెలుసు, కానీ ఇదిగో ఈ చుట్టూ ఉన్న సమాజానికి తెలీదు. నేను అడిగితే నువ్వు ఏదైనా చేస్తావని నాకు తెలుసు, కానీ వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళ నిమిత్తం నేను ఒక విషయాన్ని అడుగుతున్నాను అని ఏమన్నాడు? జనసమూహమును నమ్మునట్లు వారి నిమిత్తమై నేను ఈ మాట చెప్పితినని ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రా అన్నాడు. ఏదో ఇంట్లో తలుపేసుకుని ఉంటే ఇలా వచ్చేవాయి అన్నట్టు. లాజరు ఎక్కడున్నాడు? ఆల్రెడీ బాడీ కులిపోయింది 4 రోజుల కంటే, కంపు కొట్టిద్ది. ఎందుకంటే చనిపోయిన తర్వాత తెల్లారి ఐస్ బాక్సులు పెట్టలేదు అనుకోండి. సమాధి తీసుకెళ్ళేటప్పుడే బాడీ అలా ఇలా కదిలితే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అదే పేషెంట్గా ఉండి చనిపోతే భయంకరమైన వాసన. ఆల్రెడీ మంచాన పడి చనిపోయినాడు లాజరు, జబ్బు పడి చనిపోయిన ఆయన 4 రోజులైంది సమాధిలో పెట్టి. అలాంటి శవాన్ని యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? లాజరు లేచి బయటికి రా అన్నాడండి. దడుచుకొని ఉంటారు చుట్టూ ఉన్న జనం.
ఎందుకంటే మనిషి చనిపోగానే యూదుల ఆచారం ఏంటంటే బాడీ మొత్తం ప్యాక్ చేస్తారు, చుట్టేస్తూ ఉంటారు గుడ్డలతో, దానికి సుగంధ తైలాలు అవి ఇవి పోస్తూ ఉంటారు. అలా బాడీ లేచి నడిచి వస్తూ ఉందనుకోండి, ఎవడన్నా ఉంటాడా? సమాధిలో నుంచి ఒక శవం అలా లేచి వస్తుంటే మనం ఉంటామా? దయ్యం వచ్చిందని పరిగెత్తాం. లాజరు లేచి బయటికి రానగానే ఆ ప్రేత వస్త్రాలతో చుట్టబడిన ఆ లాజరు అలా లేచి బయటకు రాగానే ముందెళ్ళి ఆ కట్లు ఇప్పండి అన్నాడు. ఆ మాటకి ఎంత పవర్ ఉందో చూసారా? నిత్య జీవపు మాటలు కలిగిన వాడు యేసుక్రీస్తు వారు, చనిపోయిన వారిని లేపగలిగిన మాట కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. మరి మన మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి? మన మాటలు ఎలా ఉన్నాయి? దయ కలిగినట్టు ఉన్నాయా? జీవం కలిగిన మాటలుగా ఉన్నాయా? మనం మాట్లాడితే ఎదుటోడికి కోపం రావాలి, మనం మాట్లాడితే ఎదుటోడికి అవమానం జరగాలి, మనం మాట్లాడితే ఎదుటోళ్ళు తిరిగి మనల్ని తిట్టాలి, అలా ఉంటున్నాయి. మరి ప్రభువాక్యం చదువుకుంటున్నాము, ప్రార్థనలకు వెళ్తున్నాము, అన్నీ చేస్తున్నాము, నీ నోరు ఎలా ఉందో చెప్పండి, నీ పెదవులు ఎలా ఉన్నాయి? వాక్యానికి మనకి మ్యాచింగ్ అవట్లా, ఏమాత్రం మ్యాచింగ్ అవట్లా. భర్త దగ్గర భార్య అంతే, భార్య దగ్గర భర్త అంతే, భార్యాభర్తల దగ్గర పిల్లలు అంతే. అప్పుడప్పుడు కొంతమంది తల్లిదండ్రులు వచ్చి, మా పిల్లలు మా మాట వింటలేదండి. ఎందుకు వింటారు? నువ్వు దేవుడి మాట విన్నావేంటి? నువ్వు దేవుడి మాట వింటే పిల్లలు నీ మాట వింటారు. అసలు నీ మాటలు ఎలా ఉన్నాయి? భార్యాభర్తలుగా మీ మాటలు ఎలా ఉన్నాయి? పిల్లలు నీ మాట వినని స్టేజీలోకి వెళ్ళారంటే మీ మాటల్లో ఏదో తేడా ఉందని అర్థం. దయతో ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? ప్రేమతో ఎప్పుడైనా మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరండి, భయంకరమైన బూతులు తిడుతున్నారు చిన్న చిన్న పిల్లలు. ఎందుకు వస్తున్నాయి ఆ మాటలు? ఇంట్లో వాతావరణం బాగలేదు, చుట్టూ ఉన్న సమాజంలో వాతావరణం బాగలేదు, అందరి మాటలు పాడైపోయినాయి, అందరూ కల్మషంతో నిండిపోయారు. అందుకే దయగలిగిన మాట అంటే యేసుక్రీస్తు వారిది. నీవే నిత్య జీవపు మాటలు కలవాడు, ఇంకెక్కడికి పోయినా పనికి మాలిన మాటలే తప్ప మాకు నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరయ్యని సీమోను పేతురికి అర్థమైంది. ప్రియుడారు, ఆయన మాటలు ఎంత గొప్పయో తెలుసా? యెషయా గ్రంథం 50వ అధ్యాయము, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అంటున్నాడు భక్తుడు. ఏ మాటలు దయచేశాడంట? అలసిన వానికి ఊరడించు మాటలు, ఊరడించు జ్ఞానము నాకు దయచేయునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అంటే ఈ భక్తుని నోరు ఎలాంటిదంట? ఆయన దగ్గరికి ఎవరైనా అలిసిపోయి వచ్చాడంటే సేద తీరతాడనమాట. మంచి ఎండవేళలో వచ్చి బాగా చిల్లుడిగా ఉన్న థమ్స్అప్ ఇచ్చామనుకోండి ఎలా ఉంటుంది? ఒక్క గొక్క అలా వేసి హాహా అని గాలి వదులుతాడు పైకి, అది గ్యాస్ అనుకోండి. చల్లటి నీళ్ళు ఇచ్చామనుకోండి, ఎండలో నోరు పిడచగట్టుకొని పోతున్న వాడికి చల్లటి నీళ్ళు ఇస్తే దండం పెట్టి నీ మేలు ఎప్పుడు మర్చిపోలేని అంటాడు. ఆకలితో అలమటిస్తున్న వాడికి ఈ పచ్చడితో 4 మెతుకులు పెడితే వాడి ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? అందరి చేత అవమానాలు పడి తిట్లు తిని ప్రతివాడు చీ చీ అంటున్నవాడు నీ దగ్గరకు వస్తే నీ మాటల వలన ఓదార్పు కలిగిందనుకోండి, అలసిన వానికి ఊరడించు మాటలు, టాబ్లెట్ అవసరం లేదు, మాట కడుపు నింపిద్ది, మాట చంపిద్ది, మాట బ్రతికించిద్ది. మాట ఏం చెప్పకుండా ఏం చేయకుండానే ఒక మనిషిని చంపొచ్చు మాటలతో. అందుకే అంటారు అప్పుడప్పుడు అవసరమైతే 4 దెబ్బలు కొట్టు, కానీ ఆ మాట మాత్రం అనొద్దు. నేను తట్టుకోలేను ఆ మాట అంటే, కొట్టు కావాలంటే నీ కోపం తీరేదా కొట్టు అంటారు, విన్నారు కదా? అవసరమైతే 4 కొట్టు, కానీ ఆ మాట మాత్రం అనొద్దు అంటారండి.
అంటే మాటకి ఎంత పవర్ ఉందో చూడండి. ఒక వ్యక్తి బాగా ఆకలి మీద ఉండి మధ్యాహ్నం టైంలో భోజనం చేస్తున్నాడు, మంచి ఆకలి మీద ఉన్నాడు. ఆ భోజనం ఒక ముద్ద అలా పెట్టుకున్నాడో లేదో పరుగున ఒక వ్యక్తి వచ్చాడు. మీ అబ్బాయి కాలేజీ నుంచి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు, బైక్ యాక్సిడెంట్ అయ్యి. ఆ మాట విన్నాడు, ఆకలి చచ్చిపోయింది, తిండి పోయింది, ఒక్కసారి అక్కడే కుప్పగొలిపోయాడు. అబ్బాయి వచ్చింది లేదు, యాక్సిడెంట్ అయ్యింది లేదు, చూసింది లేదు, ఏమీ లేదు. ఆ మాట విన్నాడు, అక్కడే పడి చచ్చిపోయాడండి. అందుకే హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి భయంకరమైన చావు వార్తలు ఏవి చెప్పొద్దు అంటారు. ఎందుకు? ఆ వార్త చెవిని పడగానే వీళ్ళ హార్ట్ ఏమైపోద్ది? ఆగిపోద్ది. ఏం హార్ట్ని ఏమన్నా కత్తి పెట్టి పొడిచారా? ఏమీ లేదు. మరి మాట గుండెని ఆపేసిద్దా? ఆపేసిద్దండి. అందుకే డాక్టర్లు పేషెంట్కి చెప్పరు ఏమి, మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలవండి, వాళ్ళకి చెబుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు అసలే పేషెంట్లు, వాళ్ళ విషయం వాళ్ళకే చెబితే ఇంకాస్త డల్ అయిపోతారని డాక్టర్లు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి వాళ్ళకి చెప్పరండి. అంటే మాటకి ఎంత పవర్ ఉందో మీకు అర్థం కావాలి. అందుకే యెషయా భక్తుడికి ఏ జ్ఞానం ఇచ్చాడంట దేవుడు? అలసిన వానికి మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేశాడు. అంటే అలాంటి మాటలు కావాలని మనం ఎప్పుడన్నా ప్రార్థన చేశామా? అవతల వాడు నాశనం అయిపోవాలండి. కుక్క చావు చేస్తావు, దుమ్మెత్తిపోతారు, నువ్వే దుమ్ము కొట్టుకుపోతావు. ఒకసారి నీ మాట, నీ పలుకు మొత్తం అక్కడ రికార్డ్ అవుతుంది తెలుసా. నీ టాక్ టైం అంతా అక్కడ చూస్తున్నాడు దేవుడు, మొత్తం రాసుకుంటున్నాడు. మైకులే అనుకుంటున్నారా? ప్రకృతి అంతా మైకులే, ప్రకృతి అంతా వీడియో కెమెరానే. నిన్ను పుట్టించిన దేవుడు, నీకు మాటిచ్చిన దేవుడు, నువ్వేం మాట్లాడుతున్నావో, అసలు ఏం మాట్లాడబోతున్నావో కూడా ఆయనకు తెలుసు ముందే. అది దేవుని కెపాసిటీ. నీకు దయగల మాట ఎప్పుడన్నా వచ్చిద్దా? ఎప్పుడు కఠినమైన మాట, ఎదుటోళ్ళని ఆడిపోసుకోవటం, ఎదుటోళ్ళని తిట్టడం, బూతులు తిట్టడం, ఆ సినిమా డైలాగులు చెప్పటం, సినిమా పాటలు పాడటమేనా? దేవుని మాటలు కానీ, దేవుని పాటలు కానీ, దేవుడు చెప్పిన పద్ధతిలో ఒకరితో మాట్లాడే లక్షణం ఏమన్నా ఉందా మనకి? లేదండి. అలా ఉంటే ధన్యుడు, ధన్యురాలు అయిపోతాం. అందుకే యాకోబు పత్రిక 1:26 ఏమంటున్నాడు తెలుసా? యాకోబు పత్రిక 1:26 ఎవడైనను నోటికి కళ్ళెం, గుర్రానికి పెడతాడు కళ్ళెం, నోటికి పెడతాడు ఎవడన్నా? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వేస్ట్ అంటున్నాడు. నేను భక్తుడిని, భక్తురాలని నువ్వు అనుకుంటే కుదరదు. ముందు నువ్వు భక్తుడువో భక్తురాలువో తెలియాలంటే ఏం చేయాలో తెలుసా? నోటి కళ్ళెం పెట్టు అంటున్నాడు. అంటే ఏది పడితే అది మాట్లాడకుండా నోరు మూసుకో, చేతైతే విను, మాట్లాడితే దయగా మాట్లాడు, మాట్లాడితే వాక్యం మాట్లాడు, పనికి మాలిన ముచ్చట్లన్నీ మాట్లాడొద్దు. అలాంటి మాట్లాడే స్థితి నీకు వచ్చింది అనుకో, నాకు నోరు లేదు, నేను మోగొడనని ఫీల్ అయిపోవాలి. అదే కళ్ళెం అంటే. నిజంగా గుర్రానికి పెట్టే కళ్ళెం నోటికి పెట్టేసుకోమని కాదండి. నోటికి తాళం వేసుకో అంటే గాడ్రేజ్ తాళం తీసుకొచ్చి ఎత్తవైంది రెండు పెదాలకి హోల్ పెట్టి, అది కాదు తాళం వేసుకోవటం. కళ్ళెం పెట్టుకోవటం అంటే నీ నోటిని అదుపులో పెట్టుకో అని అర్థం. ఎవడైనను నోటి కళ్ళెము పెట్టు కొనక తన హృదయమును మోసపరచు కొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. మాట చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ప్రభువును పోలి మాట్లాడాలి మనం. అనవసరంగా ఏదేదో ఊహించుకొని మాట్లాడేయకూడదు. కొంతమంది అవతల వాళ్ళు వచ్చి ఒక విషయం చెబుతూ ఉండగానే ఇడు సమాధానం చెప్పేస్తారు, అడు పూర్తి చేయలే, ఇంకా చేయకముందే ఆన్సర్ చెప్పేస్తాడు. అలాంటి వాళ్ళ గురించి దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు.
సామెతల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం. సంగతి వినక ముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునందును. సంగతి అవతలోడు చెప్తున్న సంగతి పూర్తిగా వినకుండానే తన మూఢతను సమాధానం చెప్తాడంట. ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరుచుకొని సిగ్గునందును. నాకు తెలుసులేవో అంటాడు వాడు. ఇంక ఫైనల్గా ట్విస్ట్ ఇస్తాడు అది చెప్పేదానిలో. అది ఈయనకు తెలీదు, అన్నీ నాకు తెలుసు అనుకొని ఆన్సర్ చెప్పేస్తాడు. మాస్టర్ గారు క్వశ్చన్ అడగగానే సగం క్వశ్చన్ అవగానే నువ్వు ఆన్సర్ చెప్పావు అనుకో, క్వశ్చన్ సగం నుంచి మార్చేస్తాడు ఆయన. నువ్వు ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అయిపోద్ది, అప్పుడు నువ్వేమైపోతావు? మూర్ఖుడు మూర్ఖురాలైపోయి తన మూఢతను కనపరుచుకొని ఏమవుతాడంటే సిగ్గునందును. అరే రే 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 చెప్పిన దాకా ఆగితే బాగుండేదే, అంటే సహనం లేదు. అందుకే మాట మాట్లాడే ముందు 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. నువ్వు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, వాక్యము నీ నోట ఉంటే, నీ హృదయములో ఉంటే ఖచ్చితంగా నీ నోట్లో నుంచి దయగల మాటలు వస్తాయి, ఎదుటి వాళ్ళని ప్రేమించే మాటలే వస్తాయి, ఎదుటి వాళ్ళని సరిచేసే మాటలే వస్తాయి. ఆ మాట ఆ టైంలో వాళ్ళకి కఠినంగా అనిపించవచ్చు, మాట వాళ్ళకి కఠినంగానే అనిపించవచ్చు, కానీ వాళ్ళ బాగు కోసం చెప్తారు. అరే చదువుకోరా బాగుపడతావు అంటే ఇప్పుడు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి వాళ్ళకి? అబ్బా ఈయన ఎప్పుడు చదువు చదువు అని గోల్ చేస్తాడండి. అంట ప్రార్థనకు రారా, బైబుల్ చదువుకోరా, సండే స్కూల్కి రారా, లేకపోతే మీటింగులకు రా అన్నాం అనుకో, ఎప్పుడు ప్రార్థన భక్తి మీటింగులు అంటాడు. ఈ మాట ఎలా ఉంది వాళ్ళకి? కఠినంగా ఉంది. ఎందుకు మాట్లాడాడు ఈ మాట? నిత్య జీవానికి చేర్చటానికి. అందుకే ఇదిగో ఈ మాటలు మనం ఇలా బహిరంగంగా మాట్లాడుకున్నప్పుడు బయట వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు మాట్లాడేయో వాళ్ళు మాట్లాడేసుకుంటారు అంతే. ఆ మాటలకి మనకేం సంబంధం లేదన్నట్టుగా ఉంటుంది. కానీ నీ టాక్ టైం అయిపోయిన రోజు ఈ విషయం అర్థమైంది అనుకోండి, అరే రే రే టాక్ టైం అంతా వేస్ట్ చేసుకున్నానే అనిపించిన ఉపయోగం లేదు. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు నిత్య జీవము కలిగిన వాని మాటలు. అందుకే అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయ్యుండుము. ఏ మాటలంట? విముఖుడు అయ్యి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు అటు వైపే చూడొద్దు, అవి నువ్వు వినవద్దు. నీ చెవులకి ఏం పెట్టుకోవాలి? సీసం పోసుకు అవసరమైతే. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయ్యి ఉండు. ఈరోజు సీరియల్స్లో సినిమాల్లో వచ్చే మాటలు ఏంటండి? అన్ని డబల్ మీనింగ్ డైలాగులేనా? పవిత్రమైన మాటల అపవిత్రమైన మాటల అన్నీ అపవిత్రమైన మాటలే. మరి అవి చక్కగా వింటున్నాం, వీణుల విందుగా వింటున్నాం. దేవుడు ఏం చెప్పాడు? విముఖుడవై ఉండంటే అటు జోలికి పోవద్దు, నాకు వినపట్టలేదు, నా దగ్గర మాట్లాడకండి అనాలి. అవి అసలు వింటంటేనే నాగస్వరం విన్న నాగుపాములాగా మనం పడగిప్పి నాట్యం చేస్తాం. సినిమా పాట వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా కాలు గిద్దా లేదా? అదే నాట్యం అంటే. దేవుడి పాటకు ఓగదు మళ్ళీ. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలు మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనుల కుదురు. అంటే పనికిమాలిని మాట్లాడే వాళ్ళందరూ భక్తిహీనులు అవ్వపోయినా ఇప్పుడు భవిష్యత్తులో అయిపోతారు అని అర్థం. మరి ఎక్కువగా భక్తిహీనుల కుదురు కాబట్టి కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు పాకును. కొరుకుడు పుండు పాకటం అంటే తెలుసా మీకు? ఒక పుండు వచ్చింది అనుకోండి, అది తగ్గదు, మెల్లిగా వ్యాపిస్తూ ఉంటుంది. కొరుక్కుంటూ 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 ఉన్న చిన్న చుక్క అలా వ్యాపిస్తూనే ఉంటుంది. ఒక్క తప్పుడు మాట నువ్వు నేర్చుకుంటే దాంతోపాటు దానికి ఇంకోటి దానికి ఇంకోటి దానికి ఇంకోటి కొరుకుడు పుండు బాకినట్టు ఈ మాటలన్నీ నీకు వచ్చేస్తాయి. పిల్లలు చూడండి,
దేవుడి మాటలు ఒకటికి 10 సార్లు నేర్పించి 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 అప్పజెప్పండి అంటే అందులో తప్పులు చెబుతారు. ఒక్కసారి సినిమా డైలాగ్ విన్నారనుకోండి, ఎంత చక్కగా అప్పజెబుతారండి. ఆ ఏ మాటలవి? అపవిత్రమైన మాటలు, కొరుకుడు పుండ్లాగా అంటుకుంటాయి, వ్యాపిస్తాయి. దేవుని మాటలు, నిత్య జీవం కలిగిన మాటలు అస్సలు ఎక్కవండి. ఎందుకు ఎక్కవు? ముందు తల్లిదండ్రులకి ఎక్కలేదు, అందుకే పిల్లలకు కూడా అంటుకో. కాబట్టి మాట ఈరోజు ఏం చేసిద్దో తెలుసా? యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చేలోపు దేవుడు నీకు ఇచ్చిన టాక్ టైమును వ్యర్థంగా వాడకుండా దేవుని మాటల కొరకు నువ్వు ఉపయోగిస్తే 2వ రాకడ వస్తుంది, ప్రకృతి చక్రం మొత్తం కాలిపోద్ది. నువ్వు దేవుని మాటలు చెప్పకుండా లోకపు సంబంధమైన మాటలు అన్నీ చెప్పేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు కూడా మొత్తం నాశనం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక వీళ్ళ టాక్ టైము వేస్ట్. వీళ్ళకి ఆయుష్ ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, మాట ఇచ్చాను, ఇన్ని మాటలు వేస్ట్గా వాడుతున్నారు కాబట్టి ఇంకా వీళ్ళందరూ బ్రతకటం వేస్ట్ అని దేవుడు ఏం చేస్తాడు? తన కుమారుణ్ణి భూమి మీదకి పంపిస్తాడు. లేదా ఇదే నోటితో, ఇదే మాటతో నువ్వు దేవుని వాక్యాన్ని ప్రపంచానికి ప్రకటించావు అనుకోండి, క్రీస్తు 2వ రాకడ వస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించవలను, అటు తరువాత అంతము వచ్చును. ఏ రాజ్య సువార్త? క్రీస్తు రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపవలను, అప్పుడు అంతము వచ్చును. దేంతో ప్రకటిస్తావు? నోటి మాటతో ప్రకటిస్తావు. ప్రకటించకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసినా అంత వచ్చింది ఒకరోజు. నువ్వే ప్రకటిస్తే లోకమంతా ఈ ప్రకటన వెళ్ళిపోతే అందరికీ సువార్త అందింది, ఇంకా అందాల్సిన అవసరం లేదు. కాబట్టి మొత్తాన్ని లేపేద్దాం. భూమే లేకపోతే మొత్తం నాశనం అయిపోద్దండి. ఆకాశం ఉండదు, సూర్యచంద్ర నక్షత్రాలు ఉండవు, కోటానుకోట్ల నక్షత్ర రాశులు కూడా ఉండవు. ఎందుకంటే హబ్బు పగిలిపోయింది ఇక్కడ. సెంటర్ ఇరుసిరిగిపోతే మొత్తం చక్రం అంతా సతికిలబడినట్టు ఒక్కసారి భూమి మీద మనిషి మనుగడ లేకపోతే, భూమిని దేవుడు చూసినప్పుడు భయంకరంగా ఉంటే భూమిని లేపేస్తాడు, భూమితో పాటు మొత్తం చాప చుట్టినట్టు చుట్టి కాలిపోతాయి అంటున్నాడు. ఇందాక చదివాం పేతురు గారి పత్రికలో, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. అది కాలాలంటే నువ్వు కదలాలి, నువ్వు మాట్లాడాలి దేవుని కొరకు. లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతానంటే ప్రతి మాటకు నువ్వు లెక్కప్ప చెప్పాలి. సెల్ ఫోన్లోనే వాళ్ళకి లెక్కలు అప్పచెప్పి డబ్బులు కడుతున్నావు. మరి దేవుడిచ్చిన ఈ మాట నువ్వు ఉచితంగా మాట్లాడేస్తున్నావు, ఫ్రీ టాక్ టైం అని. ఫ్రీగా అది, ఇది కాస్ట్ ఉంది దానికి. నీ ప్రతి మాటకు అక్కడ సమాధానం చెప్పాలి, లేకపోతే మూల్యం చెల్లించాలి. ఎక్కడ? నరకములో. అదే దానికి నువ్వు చెల్లించే మూల్యం. లేదు ఇదే దేవుడిచ్చిన మాటను దేవుని కోసం ఉపయోగించి నువ్వు దయగలిగిన మాటలు, నిత్య జీవం కలిగిన మాటలు బోధించావనుకో, నీ మాటకు లెక్క కడతాడు, పరలోకంలో ఉన్నతమైన స్థానాన్ని నీకు ఇస్తాడు. ఈ మాటను ఉపయోగించి ఆ స్థానాన్ని తీసుకుంటావా దేవుని దగ్గర? ఇదే మాటని అనవసరంగా ఉపయోగించి నిత్య జీవం కలిగిన మాటలు వాడకుండా పనికి మాలిన మాటలకి నీ నోరు వాడి నిత్య నరకానికి వెళ్ళిపోతావా? ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన మా కన్న తండ్రి, నిజంగా మీ జ్ఞానం, మీ శక్తి, మీ బలం ఎంతో గొప్పదనైనా. నోటి మాట వలన ఈ ప్రకృతిని చేశారు, అదే వాక్కు వలన ప్రకృతిని భద్రపరిచి కాపాడుతున్నారు, అదే వాక్కు వలన అగ్నితో ఈ ప్రపంచాన్ని కాల్చివేస్తానన్నారు. అలా కాల్చబడుటకు కారణం బెత్తెడు నాలుక తండ్రి, ఈ చిన్న నాలుక, నరం లేని నాలుక. మీ మాటలను ప్రకటించకుండా మా ఇష్టం వచ్చిన మాటలు ప్రకటిస్తే దీని కనెక్షను నరకం దాకా ఉందని చెప్పారు.
అది ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అని మీరు చెప్పిన మాటలు సత్యం తండ్రి. మేము అలా ప్రవర్తించకుండా మా నాలుకను మా మాటలను పొదుపుగా వాడుకుంటూ ఆ మాటలు నిత్య జీవపు కలిగిన మాటలు మేము బోధించే జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ ఒక అలసిన వానికి ఊరడించు మాటలు మీ భక్తుడు అడిగినట్టుగా ఆ జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ ఇదిగో తండ్రి ప్రతి నెల ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క సువార్త సభలో ఈ నెల కూడా డిసెంబర్ నెల మరి నెక్స్ట్ 2020కి ఎంతమంది ఉంటామో ఎంతమంది ఉండమో తెలియదు కానీ 2019 చివరి మాసంలో చివరి రోజుల్లోనికి మమ్మల్ని తీసుకొని వచ్చి ఈ మాటలు వినిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. దీనికి కారణం మరి దర్శనపు పవన్ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులను బట్టి స్తోత్రాలు. తగిన మేలును వారికి అనుగ్రహించండి. అలాగే ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ మీ మాటలు శిరస వహించి జీవం కలిగిన మాటలను ప్రకటించే ధన్యతను అనుగ్రహించమని కోరుకుంటూ వారి నోటిని పొదుపుగా వాడుకొని జాగ్రత్తగా మీ మాటలు పలికే ధన్యతను అనుగ్రహించమని చేరువచ్చిన బిడ్డలందరినీ మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ పరిచర్యలో ఎంతమంది అయితే పాలు పొందారో వారందరికీ రావాల్సిన ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. హైఫర్ గాడ్ తెనాలి బైబిల్ లేఖనాల పరిశోధన కేంద్రం మరియు క్రూసిఫైడ్ క్రైస్ట్ చర్చ్ సిలువైబడిన క్రీస్తు సంఘం వి మీట్స్ హియర్ రైతురంగ రోడ్ బాలాజీరావుపేట తెనాలి. ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రభువు బల్లారాధన, 8 గంటలకు లేఖనాల పరిశోధన. మహోన్నతుని విద్య ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆ ప్రకారం జీవించాలనే చిన్ని కోరిక. కాంటాక్ట్ us 9700 9600